అరెస్ట్ మీది మీది ఎక్కడ వైజాగా వైజాగా తెలంగాణ విద్యార్థులకు 100% సీట్లు మెడికల్ కాలేజీలో ఏపీ స్టూడెంట్స్ కు నో రిజర్వేషన్ అని చెప్పి హైకోర్టు చెప్తా ఉంది ఏంది అక్కడ రాజకీయం ఎలా ఉంది రాజకీయం మీకు పూర్తిగా తెలుసు కదండి మంగళన్ గారు ఈ మధ్య కాలంలో మన ఇద్దరం విడిపోయినాం కదా ఎట్లా ఉంది మీరు మీరు ఎలా విడిపోవడంతో రాష్ట్రం ఐక్యంగా ఉండాలని చెప్పని గతంలో పోరాడినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా విడిపోయినప్పుడు ఆ బాధ ఉంది ఆ విడిపోయినటువంటి విషయాలు ఇప్పుడు పూర్తిగా మాకు ఒక క్యాపిటల్ కానీ లేకపోతే ఒక అసెంబ్లీ కానివ్వండి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ కానీ పూర్తిగా లేనటువంటి పరిస్థితి అతి దారుణంగా ఉంది ఈ మధ్యకాలంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే దానికి సంబంధించి రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ప్రజలందరూ పూర్తిగా బాధపడుతున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు సో అందుకనే మరి ఈ రాష్ట్రం పూర్తిగా రావణకాష్టం అయిపోయింది జగన్ రెడ్డి గారు పూర్తిగా మొత్తం విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి యువకులకు ఉద్యోగాలు లేవు విద్యార్థులకు అడ్మిషన్స్ లేవు ఇప్పుడు కోర్ట్స్ కూడా కొంచెం కొంత క్లారిటీ సరిగ్గా అధికారులు ఇవ్వకపోవడంతో వాళ్ళు తీసుకునేటువంటి డిసిషన్స్ అన్ని కూడా ఇబ్బందికరంగా ఉన్నాయండి జగన్ పరిపాలన బాగానే ఉంది నవరత్నాలు వస్తా ఉన్నాయి ప్రజలంతా సంతోషంగానే ఉన్నారు ప్రతి చంద్రబాబే అధికారం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు మల్లన్న గారు మీరు నేను ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులుగా వి షుడ్ టెల్ పీపుల్ హౌ టు క్యాచ్ ద ఫిష్ వి షుడ్ నాట్ గివ్ దెం కుక్డ్ ఫిష్ మన రోజు చేపల కూర వండేసిస్తే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు నేనేమంటానంటే బ్రతుకు తెరువు కోసం ఉద్యోగాల కల్పన గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కియా ఫ్యాక్టరీ ఎట్లాగైతే వచ్చి కొన్ని వందల మంది వేల మంది ఉద్యోగాలు అనంతపూర్ దగ్గర అట్లాగే మొత్తం డీసెంట్రలైజెస్ విశాఖపట్నం ఒక ఐటీ సెజ్ పెట్టిన తర్వాత రామ్కి ఫార్మా సెజ్ కి ఎక్స్టెన్షన్ లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ అన్ని ప్రమోట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆక్యుమెంట్ వల్ల విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పన దిశగా ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు కేవలం దేశ ద్రిమరలుగా నువ్వు తయారు చేద్దామని చెప్పని అనుకుంటే డబ్బులు తీసుకోవడం కోసం ఇబ్బంది పడతారు ఇవాళ ఆటో డ్రైవర్లకు నవరత్నాల్లో భాగంగా డబ్బులు వేస్తున్నారు 10,000 రూపాయలు సంవత్సరానికి వేస్తే వాళ్ళకి పోలీసులకు దగ్గర పెట్టి ఆ సిగ్నల్స్ దగ్గర వాళ్ళ దగ్గర వసూళ్లు మళ్ళీ వసూళ్లు చేస్తా ఉంటే రోడ్లు బాగాలేవు అధ్వాన పరిస్థితిలో ఉంది ఇవాళ ఆటోలన్నీ కూడా పాపం గతుకు రోడ్లలో టైర్లు యాక్సెల్స్ పోవటం వల్ల వాళ్ళు ఆటోల్లో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మేము ఆటో డ్రైవర్లు అడుగుతూ ఉంటే జగన్ అన్న మరి బాగున్నారు కదా మీకు 10,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు కదా అంటే ఏమిస్తున్నారన్నా మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మా బ్రతుకు అసలు బాగాలేదని చెప్పి అన్నారు ఇవాళ ఫారెన్ డెలిగేట్స్ కానివ్వండి లేకపోతే హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు కానీ నుంచి ప్రతి నెల డెలిగేషన్ విపరీతంగా ఉండేది ఎయిర్పోర్ట్స్ కి విపరీతం రష్ ఉండేది విజయవాడ ఎయిర్పోర్ట్ కానివ్వచ్చు లేకపోతే వైజాగ్ ఎయిర్పోర్ట్ కానివ్వచ్చు ఇప్పుడు బయట రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ బయట దేశాల్లో ఉండేటువంటి డెలిగేట్స్ కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు ఎక్కడ కూడా వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు వస్తే ఆన్సిలరీ యూనిట్స్ స్టార్ట్ అవుతాయి ఒక హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి లేకపోతే మీరేమనుకుంటారంటే మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ బాగుపడదని మీరు అనుకుంటారా మరి తెలంగాణ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు విడదీశారు రాష్ట్రాన్ని విడదీసుడు కథ మీరే నయం ఉండే మా కేసీఆర్ కంటే కేసీఆర్ కంటే మీరే నయం ఇప్పుడు ఏమైంది కాలి పరిపాలన అనేది కేసీఆర్ చేతులకు పోయింది ఆ కేసీఆర్ కూడా మళ్ళీ మీ విజయనగరం పీసే మా పీస్ ఏం కాదు అది మీ విజయనగరం పీసే బార్డర్ లో ఉంటది ఈడికొచ్చిన తర్వాత కాంట్రాక్టులు అక్కడ వాళ్ళకే కంపెనీలు అక్కడ వాళ్ళకే భూములు అక్కడ వాళ్ళకే ఇక్కడ వాళ్ళకి బొచ్చ చేతిలో పెట్టినయ్యా మేము ఏం బాగుపడ్డది లేదు ఇక్కడ జనం ఏం చేసింది లేదు చాలా మంది ప్రజలు ఎందుకు వచ్చారా ఈ తెలంగాణ అనుకుంటారు ఇక్కడ ఆ పరిస్థితికి వచ్చింది 60 ఏళ్ళు ఆంధ్రోళ్ళు దోసిరు 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 అని చెప్పిండు కేసీఆర్ అరవై ఏళ్ళ ఆంధ్రోళ్ళు దోస్తే మీ విశాఖపట్నం కాడ ఉన్న గౌడ ఆయన ఎందుకు బాగుపడలేదు ఆ రాయలసీమ కాడ ఉన్నటువంటి గొల్ల ఆయన ఎందుకు బాగుపడలేదు ఈ పెట్టుబడిదారులు ఈ దొంగలు దోషి తెలంగాణ రాష్ట్రాన్ని అటు ఏపీ ప్రాంతాన్ని సర్వనాశనం చేసారు వీళ్ళు అంతకు మిక్కిలు వీళ్ళు చేసింది ఏమి లేదు కొట్లాడింది ఏమో మనము పంచక తిన్నది వాళ్ళు వాళ్ళు ఇదే జరిగింది తెలంగాణ మీ ఆధ్వర్యంలో వచ్చే వారంలో అవసరం అనుకుంటే మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ ప్రాంతంలో మీలా ఉద్యమాలు చేసిన వ్యక్తులుగా మీరు కూర్చొని ఒక సమస్యల పరిష్కారం దిశగా మనందరూ కూర్చొని మాట్లాడటం వల్ల విభజన సమస్యల విభజన సమస్యలు అవ్వచ్చు లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మీరు ఏదైతే సమస్యలు ఇప్పుడు నేను మీ ఆఫీస్ రాగానే బయట తెలంగాణ దొరలో గడిలు బద్దలు కొట్టని ఒకే ఒక్కడో తీన్మారు మల్లన్న అని చెప్పని చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఆ పటేల్ పట్వారి వ్యవస్థ 2 క్లాసుల విధానం నుంచి బయటికి రావాలి కేవలం రాజ్యాలు అధికారాల మార్పు తప్ప సరైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఈ సమాజంలో సొసైటీలో లేనప్పుడు వేరుపడిన తర్వాత సుఖమే ఉంది మాకు విభజన సమస్యలు ఒకటి పెండింగ్ ఏముందంటే ఇప్పుడు శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి ఆదాయాల్లో ఒక వాటా రావాల్సింది అదటే పోయింది పోర్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా మాకు అన్యాయమే జరిగింది ఎందుకంటే మాకు పోర్టు లేవు ఒకసారి ఆలోచించండి నేను 4-5 రోజుల నుంచి
తెలంగాణ ప్రాంతంలో నేను తిరుగుతా ఉన్నాను. కర్షక దేవభవన్ రైతులకు సంబంధించి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైతులు బాగుండాలి, రైతుని రాజు చేయాలి. ఎందుకు మా తాను అబ్ కీ బార్ కిసాన్ కి సర్కార్ అని వస్తుంది రావద్దు కాదన్న. నేనే ఉంటానంటే నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివచ్చు, లేకపోతే రంగారెడ్డి కానివచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా న్యాచురల్గా ఉండేటువంటి ఆ గ్రోత్ చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి కారిడార్స్ కానివ్వండి లేకపోతే ఐటీ సెజల్ కానివ్వండి, న్యాచురల్గా గ్రో అయినటువంటి ఫినామినా ఇక్కడ చూస్తే అత్యద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి ఉద్యోగాల రూపకల్పన ఉంది అని అనుకుంటున్నాను. ఉద్యోగాల రూపకల్పన మీరు తిరుపతి కోసం మాట్లాడతారు, మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం కేవలం సముద్రంలో ఉప్పు నీళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం అక్కడ ఇచ్చాపురం నుంచి ఇటు తడ వరకు ఉన్నటువంటి ఆ సముద్రపు నీరు తప్ప ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరిగేది కూడా మీరు అన్నటువంటి కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు రావటం పోవటమే తప్ప అక్కడ ఉన్నటువంటి చిన్న స్థాయి ఉద్యోగాలు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు లేదు. బయట రాష్ట్రాల నుంచో లేకపోతే ఆ ఎత్తుకుపోయేది ఎవడో, మనం కాక ఎవరెత్తుకుపోయారనో దానికోసమే మనం కూర్చుందాం, చర్చ చేయాలి. మనం నేనేమంటున్నా, మీరు మొన్న ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశారు, మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏమేమి చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో. నిజంగా ఒక విప్లవం ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనకి బయట విశ్లేషణ జరుగుతూ కడారిపై నేను ఒక మాట చెప్తా, మా అన్నదమ్ముల మధ్య పంచా అంటే మేము చూసుకుంటాం, ఒకవేళ మాతో కానప్పుడు చెప్తాం. కానీ నేనే పంచాయతీ కోసం చెప్పలేదు, నేను పంచాయతీ కేసీఆర్ కు మాకు పంచా అంటే మా ఇంచోడే కాలోజీ చెప్పిన లెక్క ప్రకారం ఇక్కడ పాత్ర పెట్టానా ఏం చేయాలనేది మేము చూసుకుంటాం. కాదన్న, నేను మీ పోరాటంలో మేమేమి సహకారం చేస్తామని అనట్లేదు. మీకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ పోరాటం మీరు ఖచ్చితంగా చేయండి, దానికి బాసటగా మేము కూడా నిలుస్తాం. ఎందుకంటే నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా చేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థులు పిడమర్తి రావచ్చు, బాలకాసం రావచ్చు, లేదా బొంతురాములు ఇలాంటి మా ఆంజనేయ గౌడ్ కానివచ్చు, వీళ్ళందరితో కలిపి పెద్ద ఎత్తున సమైక్యంగా ఉన్నప్పుడు, రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడు సమస్యలపై పోరాడినటువంటి వ్యక్తులుగా మేము ఆ చనువుతో మాట్లాడుతున్నాం. విడిపోయిన తర్వాత దాన్ని కలుపుదామా లేకపోతే కలిసిపోతాయా అంటే అది మనం చెప్పలేనటువంటి విషయం. అది రాజ్యాంగం మళ్ళీ దానికి సంబంధించి ఒక పెద్ద ఉద్యమం, దానికి అనట్లేదు. మనం కూర్చొని విశ్లేషణ చేసుకోవడం ద్వారా మన సమస్యల పరిష్కారం కోసం ఒకరికొకరు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలుగు మనసులు కలిసి ఉన్నాయనే భావనతో నేను అంటున్నాను. కేసీఆర్ గతంలో మీకు తెలుసు, జాగో బాగో, మీ ఆంధ్ర వాళ్ళకి వంటలు రావు, మీ మొహం మీద ఉమ్మేసిన మీరు పోరు, అసలు మీరు వేస్ట్ గీస్ట్ అని చెప్పని ఆ సెంటిమెంట్స్ ఎమోషన్స్ మీలాంటి వాళ్ళని క్రియేట్ చేసి మిమ్మల్ని ఉపయోగించుకుని తెలంగాణ వచ్చింది. మీరు కదా శ్రీకాంతాచార్య లాంటి వ్యక్తి చనిపోతే దానికి సంబంధించి 1500 విద్యార్థులు ఇక్కడ చనిపోతే అరే తెలుగు ప్రజలు చనిపోయారని చెప్పని మేము అక్కడ బాధపడుతూ నివాళులు అర్పించినటువంటి సంఘటనలు చాలా టెలికాస్ట్ చేసి చేయడం జరిగింది. మేము ఐక్యంగా ఉండాలని ఇప్పుడు ఒక మాట చెప్పండి అన్న, ఈ తెలంగాణ ఉద్యమం ఆ రోజు బీభత్సంగా జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఆత్మహత్యలు, బలిదానాలు, పెట్రోల్ పోసుకొని రైళ్ళకి ఎదురుకెళ్ళి ఒక ఎమోషనల్గా జెన్యున్గా ఉద్యమం చేశారు. ఏపీలో జరిగినటువంటి ఉద్యమం కొంత సృష్టించబడ్డ ఉద్యమంగా మీరు భావిస్తారా లేదా? వాస్తవం సోదరా, నేనేమంటానంటే లగడపాటి రాజగోపాల్ లాంటి పెట్టుబడిదారులు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే కేసీఆర్ని మేము ఒప్పుకోము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాన్ని, మేము కూడా అట్లాంటి వాళ్ళని ఒప్పుకోలేదు. విద్యార్థులుగా December 9, 2009 తారీఖున చిదంబరం గారు ది ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్ అన్న రోజున ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నటువంటి మేము, జగన్ నాయుడు, మేము అందరం కలిపి కూర్చొని ఉద్యమం మొట్టమొదటి స్టార్ట్ చేసింది మేము. ఆల్ యూనివర్సిటీస్ యూత్ని చేసి ఎన్ఫోర్స్ చేసింది. తర్వాత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు రావడం ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉంటే వాళ్ళు ఏదో చేశారని చెప్పని అనుకోవడం తప్పు. ఎందుకంటే విద్యార్థి నాయకులుగా ఉద్యమ స్ఫూర్తి కళాశాల స్థాయి నుంచి మనం విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తులు మాకు కూడా ప్రేమ ఉంటుంది సమాజంపై. ఎవడో పెట్టుబడి పెడితే మేము చేయటం అనేది చాలా రాంగ్ అన్న, మీలాంటి వ్యక్తులు తెలుసుకోవాలి. ఒక విషయం చెప్తా, నేను దాదాపు ఒక 20-22 ఏళ్ల క్రితం ఒక పత్రికలో విలేకరుగా పనిచేస్తున్న సమయంలో కోనసీమకు వరదలు వచ్చినాయి ఆ కథ ఉంది. కోనసీమకు వరదలు వస్తే ఇచ్చే ఫండ్స్, సమ్మక్క సారక్క జాతర కాడ జరిగే నిర్లక్ష్యం, ఈ అన్ని మా కళ్ళ ముంగట్టు ఉన్నటువంటి అంశాలు. ఈ నిర్లక్ష్యం పాలకుల నిర్లక్ష్యమే, ప్రజల నిర్లక్ష్యం అనట్లేదు. పాలకుల వివక్ష అని చెప్పి చెప్తాం మేము 100%, అదే జరిగింది. అందుకోసం మాది మాకు కావాలని కోరుకున్నాం మేము, అంతే తప్ప. కానీ ఇప్పుడు 10 ఏళ్ళు కాలే భాయ్ సాబ్, 10 ఏళ్ళు కాలే, మరి ఇప్పటికీ 10 ఏళ్ళు కాలే, హైదరాబాదు ఉమ్మడి రాజధాని, ఇంకో 10 ఏళ్ళు ఇవ్వండి మాకు, ఇంకా 10 ఏళ్ళు లేదు ఇదికే చాలు. ఇప్పుడు ఒకవేళ నిజంగా 10 ఏళ్ళు ఉన్నా ఇక్కడ ఈ రోజు వచ్చి మేము ఇక్కడ రాష్ట్ర పరిపాలన ఇక్కడ నుంచి సాగించడం జరిగింది. వాస్తవంగా చెప్తున్నాను, సమస్యల పరిష్కారం దిశగా ఇవాళేమో పూర్తిగా అక్కడ కంపెనీలు లేక అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు మరి ఇన్ని రోజులు. అరే అన్న, మనం మీరేమో గుజరాత్ నుంచి మార్వాడి వస్తే మీరు ఏమంటారు తెలంగాణ?
రాజస్థాన్ నుంచి మార్వేడి వస్తే మీరు ఏమంటారు అట్లే ఉత్తర ప్రదేశ్ నుంచి వస్తే ఏమంటారు మీంటి ఎందుకన్నా నీక బాధ మిమ్మల్ని అంటలేమన్న మిమ్మల్ని అంటలేము ప్రజల్ని కాదు తీన్ మార్మల్లని ఒక స్టేట్మెంట్ ఇక్కడి నుంచి ఇస్తే అన్న అది నిజంగా మొత్తం తెలంగాణ ప్రజానికి కొంటారని నేను ఏమంటున్నా అన్న నేను ఇప్పుడు అరే అమెరికా వాడు వస్తే మీరు మాది ఎట్లుంటది అంటే అన్న ఇప్పుడు మా ప్రాంతంలో పరిపాలించే చేస్తున్నటువంటి కేసీఆర్ తో ఆయన విధానాలతో పంచాయతీ ఉండవచ్చు కానీ ఈ తెలంగాణ మీదకి ఇంకేదన్న ప్రయత్నం జరిగితే మళ్ళీ మేము కేసీఆర్ అంతటే అవుతాం అంటే విషయం చెప్తున్నాను సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో భగవంతుడి దేవుల రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుగ్మతల మీద మీరు బాగున్నారు అంటే సంతోషం బాగాలేమన్న ఇప్పుడు బాలేన ఒరిస్సాలో సమస్య వస్తే రెస్పాండ్ అవుతాం యూపీలో సమస్య వస్తే మీరు గాండి తప్పు లేదు భారతదేశం కలిపి కూర్చొని చర్చించే yes ఏపీలో ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము స్పందిస్తాం రావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో ఉన్న సమస్యల మీద చర్చ పెడదాం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు ఆయన ఒక దార్శనికుడు ఆయన అరెస్ట్ చేశారు దానికి సంబంధించి కూడా మీరు ఒక వాయిస్ ఇవ్వండి అరే అది తప్పు అనే విషయాన్ని కూడా మీరు మాట్లాడండి ఇప్పుడు నేనే కాదు నాతో పాటు చాలా మంది ప్రజలు పబ్లిక్ పాల్గొంటా ఉంటారు తెలంగాణలో ముస్లిం లే పార్టీ వైపు ఉన్నారంటే 81% మంది కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు జై జగన్ అన్న అని మీ ఓలే పెడతా ఉన్నారు జై జగన్ అన్న అని గెట్ అవుట్ ఆంధ్ర అని పెడతా ఉన్నారు చూడగ ఎవరో పెడతా ఉన్నారు వాళ్ళు ఏదో వాళ్ళ చెప్తా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించాలా వద్దా అని ఒక పోల్ పెడదాం భయ్ ఎందుకు నాతో పాటు పబ్లిక్ కూడా పాల్గొంటారు కదా ఇప్పుడు రోడ్స్ అయితే నేను మొన్న రావులపాలెం దిక్కు వచ్చింటి చూసిన చాలా అద్భుతంగా ఉన్నాయి మళ్ళా అటు వచ్చి చూద్దాం ఇక్కడ మళ్ళీ కేసీఆర్ వచ్చినంటే మేము అటు వచ్చుడు ఇక మళ్ళీ ఒకసారి ఈయన వచ్చిందంటే ఇక మేము అటే వచ్చుడు పిల్ల పాపల్ని ఆ సంతులు తీసుకొని అటు వచ్చేస్తాం ఇక ఏం లేదు ఏపీలో చంద్రబాబు అరెస్టును ఖండించాలా సమర్థించాలా ఖండించాలనుకునే వాళ్ళు పైన సమర్థించాలనుకునే వాళ్ళు ఇక్కడ ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారో అంటే ఈ వ్యూవర్స్ ఏమనుకుంటారో ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ గా చూడండి ఇక్కడ మేము భద్రాచలం నుంచి ఓసారి ఏమైందంటే భద్రాచలం నుంచి ఓ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు అటు ఏపీలో కలిపిన 7 మండలాల్లోకి ఎంటర్ అయినాం పొరపాటున దారి తప్పి అయితే ఆ రోడ్లు చూసిన తర్వాత ఇది మాది కాని అనుకున్నాం మాది కాని అనుకుని మళ్ళీ పక్కకు వచ్చినాం మేము కానీ అక్కడ పబ్లిక్ మాత్రం సాటిస్ఫైగా ఉన్నారు మా ఇంటికి రేషన్ వస్తుంది మా ఇంటికి పెన్షన్ వస్తుంది మా ఇంటికే ఇచ్చి డాక్టరే వచ్చిపోతున్నాడు అనేటువంటి మాట వాళ్ళ ఒపీనియన్ చెప్పినారు అక్కడ సరే ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ చూద్దాం ఏపీలో చంద్రబాబు అరెస్టును ఖండించాలా మనం సమర్థించాలంటే 1400 మంది ఓటింగ్ 1500 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు మా సార్ గొక్కుంటే సరిపోయా మాకు మీ దానికి 1700 ఓట్లు వస్తాయి చూడు 1800 ఓట్లు జై సిబిఎన్ అంటారు సిబిఎన్ చోర్ అంటారు జై జగన్ అంటారు సమర్థించాలి జై పరిటాల పబ్లిక్ ఒపీనియన్ ఇదంతా అంతే కదా వెనకాల వచ్చేదంతా వాళ్ళ ఒపీనియనే దాదాపు ఒక 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఈ 1 మినిట్ కోర్స్ అయిపోయింది ఎస్ చూద్దాం ఏపీలో చంద్రబాబు అరెస్టును ఖండించాలా సమర్థించాలా మీరు పోల్ చేయండి రెండిట్లో లేదో ఒకటి క్లిక్ చేసి చంద్రబాబు అరెస్టును ఖండించాలా సమర్థించాలా ఖండించాలి కదా ఎస్ 173% మంది చంద్రబాబు అరెస్టును ఖండించాలని చెప్తా ఉన్నారు సమర్థించాలని చెప్పేవారు 127% మంది ఉన్నారు ఇంకేంది పబ్లిక్ ఒపీనియన్ ఖండించాలని ఖండించాలని చెప్తా ఉన్నారు అరే మేము ఎప్పుడో చెప్పినాం కదా మేము ఎప్పుడో చెప్పినాము నిజంగా ఖండించాలని చెప్తూనే చంద్రబాబు నాయుడిని ఆయన ఏజిరీత్యా రకరకాల దృష్ట్యా పరిశీలించాల్సి ఉండే అనే మాట చెప్తూ రెండోది ఏం చెప్పినాము చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యమని నిరూపించుకునే అవకాశం కూడా వచ్చిందని చెప్తున్నాము వ్యవస్థలో కావాలని 4.5 సంవత్సరాల తర్వాత
రేప్ ఎలక్షన్స్ మార్చ్ లో ఏప్రిల్ లో ఉన్న తరుణంలో నువ్వు ఎంత ఎత్తున ఎంక్వైరీ చేసి కావాలి నేను ఏమంటున్నా సంవత్సరాలు శోధించి ఏం చేసావు నేను ఏమంటున్నా నేను ఏమంటున్నా ఒకసారి ఒకసారి అవకాశం వచ్చింది కదా పదే పదే ఇంకోసారి అనుకుంటా ఖచ్చితంగా ప్రూవ్ చేసుకొని కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం అందులో ఏమీ ఇబ్బంది లేదు దాంట్లో ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు ఉన్నాడు కనీసం 10 రోజులు ఉంటే తప్ప ఆయన జైల్లో ఉన్నటువంటి ఖైదీల అవస్థలు తెలియొద్దా ముఖ్యమంత్రి గారికి ఆయన ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయనకి ఎందుకు తెలియదు ఆయన మొత్తం అన్ని తెలుసు జైల్లో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు జైలు చూడలేదు ఆయన లేకపోతే ఎన్నిసార్లు అరెస్టులు కాలేదు బాబ్లీ ప్రాజెక్ట్ తెలంగాణ కంబైన్ స్టేట్ లో ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ సంబంధించి వెళ్తే ఆయన అరెస్ట్ మహారాష్ట్ర పోలీస్ స్టేషన్ లో స్టేషన్ లో ఇప్పుడు పెద్ద స్థాయిలో వివిఐపీలకు ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లో డిటైన్ చేయడం వల్ల జైల్లో పెట్టడం పోరాటం ఏ మాట కా మాట చెప్పాలి మీ తాన పోరాటం న్యాయంగా ఉంటది ఎట్లా న్యాయంగా ఉంటది అంటే కొట్టుకుందామంటే కొట్టుకుంటారు మా తాన అట్లా కాదు సాటుంగ వచ్చి కొడుతుంటారు అన్నాడు మా తాన అక్కడ కూడా ఉందన్న సాటున ఇక్కడ అక్కడ లేదు దానికి ఎగ్జంప్షన్ ఏమీ లేదు 100% మీ తాన ఇంకా మామూలు స్వీట్ స్వీట్ గా మాట్లాడుతారు అరే నిన్ను కౌగులించుకుంటారు వెనకాల వెన్నుపోట్లు ఇంకా ఎక్కువ ఉంటాయి అట్లా ఏం లేదు వెన్నుపోట్లు వెన్నుపోట్లే దేశం ఒక్కసారి కేసీఆర్ ని కలిసి చూడు ఎందుకైనా మంచిది జరా నువ్వు ఏపీలో అక్కరుండవు ఆయనకు కాదన్న ఏపీలో మా మా షట్టర్ లేపిండు కదా మా దుకాణం తెరిచిండు కదా బీఆర్ఎస్ దుకాణం పెట్టాడు కదా ఏమైంది ఎట్లుంది ఏమైంది స్టీల్ ప్లాంట్ కొంటానని కొనలేదు మా కేసీఆర్ మిమ్మల్ని కాదు పాకిస్తాన్ ఇండియా బార్డర్ లో ఉండే పాకిస్తాన్ సైనికులను కూడా వట్టిగానే బోల్తారు మోసం చేశాడన్న మీరు ఉద్యమాలలో కూడా బీచ్ ని కూడా హైదరాబాద్ తెలంగాణ తీసుకొచ్చేస్తాడు సముద్రాన్ని కూడా సముద్రం ఎప్పుడో వచ్చింది మీరు చూస్తలేదు గట్టిగా ఇంకొక షేప్ అయితే వాహనం వస్తుంది వాహనం వచ్చిన తర్వాత మీరు చూస్తారు ఎన్నో వచ్చినాయి మీకు తెలియకాయండి సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మార్నింగ్ న్యూస్ లో పాల్గొన్నందుకు అది ఏపీ విభజన సమస్యల పైన కొన్ని విషయాలు మాట్లాడుకునేది ఉందని కడారి మన దగ్గర రావడం కిషోర్ కుమార్ రావడం జరిగింది అడారి కిషోర్ కుమార్ ఆయన మార్నింగ్ న్యూస్ అయిపోయినాక చర్చలేదో మాట్లాడుకుంటాం పనిలో పనిగా ఏపీ రాజకీయాల పైన ఒక మాట మాట్లాడిద్దామని తీసుకొచ్చిన అయ్యా మీరు చెప్పినట్టుగా 33 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు 74% మంది ఖండించాలని చెప్తా ఉన్నారు ఖండాలుగా ఖండిద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్